వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. దేశంలో క్రికెట్ అంటే ప్రధానంగా పురుషుల క్రీడ అన్న భావజాలానికి నూకలు చెల్లాయని ఎలుగెత్తుతున్న చారిత్రక పరిణామం ఇది. ముమ్మర్లో ఐసీసీ ప్రపంచ కప్ ఫైనల్ కు చేరి మహిళల సీనియర్ జట్టు సాధించకపోయిన ఘనతను తొలి ప్రయత్నంలోనే యువతుల బృందం ఒడిసి పట్టడం చిచ్చర పిడుగుల ఆగమనానికి సగర్వంగా చాటుతుంది. నిరుడు ఫిబ్రవరిలో 19 ఏళ్లలోపు అబ్బాయిలకు వెస్టిండీస్ వేదికగా నిర్వహించిన పోటీల్లో ప్రపంచ కప్ భారత్ కు దాఖలపడింది. తెలుగమ్మాయిలు త్రిష శబ్నవ్లు మువ్వన్నెల పతాకాలను రెపరెపరాడించడంలో కీలక భూమిక పోషించి ఇటీవలి కోవిడ్ సంక్షోభం దేశీయంగా మహిళల క్రికెట్ ప్రస్తావాన్ని కనీసం 2 ఏళ్ల పాటు వెనక్కి నెట్టేసిందని కొంతమంది ఆ మధ్య వాపోవడం తెలిసిందే. ఆ నష్టాన్ని పూడ్చి క్షేత్ర స్థాయిలో మహిళా క్రికెట్ వికాసానికి సరికొత్త అద్భుత విజయం గొప్ప దోహదాకారి కాగలదన్న అంచనాలు మిన్నంటుతున్నాయి. ఈ ఫిబ్రవరిలో మహిళల టీ20 ప్రపంచ కప్ హోరాహోరీలోనూ మనదే పైచేయి అయితే ఇక ప్రస్తుత విజయానందం రెండింతలవుతుంది.